దాని ద్వారా వాళ్ళు తిరిగి కాడ పాయింట్ వేసుకోవడం వల్ల ఎంతో ఉపయోగమే ఉంది. కాబట్టి బాధపడగా మరి కొత్త ఆధునిక టెక్నాలజీ వాడి రైతులు అభివృద్ధి కోరుతున్నాం. నమస్తే అండి, నా పేరు ప్రశాంత్ కుమార్. నేను గవర్నమెంట్ అప్రూవ్డ్ సంస్థ వైశాలి డిటెక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఈరోజు మనము ఖమ్మం జిల్లాకు వచ్చాము. సో ఖమ్మం జిల్లాలో ఈ రైతు పొలానికి వచ్చాను. సో ఈ ఊరు ఈ పేరు ఎన్ని బోర్లు వేశారు ఇతను చెప్తాడు. సో మీ పేరు చెప్పండి. నా పేరు కొండలరావు అండి. మాది ముచ్చర్ల కెప్టెన్ బంజర గ్రామం. మేము దాదాపు ఇక్కడ 10-20 బోర్లు వేయించామండి ఇంతవరకు. అయితే ఏమో 1 inch పడి ఆగిపోయినాయి, తర్వాత వాటర్ కూడా రాలేదు. దానివల్ల మన యూట్యూబ్లో ప్రశాంత్ గారిని చూసి కాంటాక్ట్ అయ్యాను. ప్రశాంత్ గారు ఈ పాయింట్ బాగుందని చెప్తున్నారు దాని. సో ఇప్పుడు ఏంటంటే కొండల్ గారికి 3 acres ఇక్కడ ఉంది, 3 acres రోడ్ అవుతుంది అనమాట. సో ఈ 3 acres మనం 3 points ఇచ్చామండి. ఒకసారి మీరు ఎంత గ్రౌండ్ ఇది ఒకసారి చూసుకోండి ఇదంతా. సో ఇక్కడ మనం ఇచ్చిన పాయింట్ రెఫరెన్స్ కింద ఈ పాయింట్ తీసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ అంటే ఫస్ట్ మనము 3D తోటి ఆల్రెడీ స్కాన్ చేసాము. 3D లొకేటర్ స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ pqwt తోటి స్కాన్ చేసాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్లక్చుయేషన్ ఎట్లుందని చెప్పి చెక్ చేసుకుంటాము. సో ఇవన్నీ అయిపోయాక మనము ఏదైతే pqwt తోటి మనం స్కాన్ చేసిన డేటా మనము ఇంటర్ప్రిటేషన్ చేసుకుని వీళ్ళకి ఏ పాయింట్ బెటర్ అని చెప్తాం. సో 600 రీచ్ అవుతుందండి వీళ్ళకు. సో వెల్ చెక్ చేద్దాం ఎలా ఉంటుందని. బాబు సబ్స్క్రైబ్ చేయడం వల్లనే ఈ పాయింట్ మాకు ప్రశాంత్ రెడ్డి రెడ్డి గారి వల్ల అతను దొరికారు, అతని వల్ల ఈ పాయింట్ పడిందండి. నమస్కారం అండి, నా పేరు ఈశాన్ నిక్లేష్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నాకు టెక్నాలజీ అన్నా సైన్స్ అన్నా కొత్త కొత్త మిషన్స్ అన్నా ఏదన్నా బాగా ఇష్టం అండి. అట్లా